సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 315 జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేపట్టారు. విషయం తెలుసుకుని ఉపాధ్యాయుల వద్దకు చేరుకున్న హుస్నాబాద్ ఎస్ఐ శ్రీధర్ కరోనా నిబంధనల దృష్ట్యా ర్యాలీకి అనుమతి లేదంటూ నచ్చజెప్పడంతో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీని విరమించారు. పదిహేడు జీవో పూర్తిగా అశాస్త్రీయమైనది. ఇవాళ ఉపాధ్యాయుల ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఇవాళ మొత్తం కోరు తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏ ప్రాంతానికైతే మనం చెందుతామో ఆ ప్రాంతంలో ఇవాళ స్థానికులుగా కాకుండా స్థానికేతరులుగా చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఇవాళ అనేక మంది ఇవాళ భార్య ఒక జిల్లాలో, భర్త ఒక జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము. ఇవాళ ఏ స్థానికేతరులను ఈ తెలంగాణ నుంచి తరిమి కొట్టడానికి మనం ఉద్యమం చేసినామో ఇవాళ అదే స్థానికేతరులుగా ఇవాళ తెలంగాణలో మిగిలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వితంతువులు ఉపాధ్యాయులలో ఉన్నారు, ఉద్యోగులలో ఉన్నారు. కనీసము వితంతువులకు న్యాయం చేసేటువంటి పని కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తలేదు. అనేక రకాలైనటువంటి ఇవాళ సమస్యలు ఉన్నాయి. ఇవాళ సీనియార్టీలో ఉన్నటువంటి అనేక లోపాలు ఉన్నాయి. సీనియార్టీలో ఉన్నటువంటి లోపాలను